రెడీ, ఇంకైతే బయలుదేరిపోతున్నాం అనమాట. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్, కనిపించట్లేదు అండ్ చూపిస్తాను. సో లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ సేఫ్ అండ్ గుడ్ జర్నీ అండ్ బ్లెస్ చేయండి. సో లెట్స్ గో. నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ కదా ఈరోజు. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ వెరీ యూస్ఫుల్. నాలాగా ఎవరు ఇప్పటివరకు బస్ జర్నీ చేయకుండా ఫస్ట్ టైం బస్ జర్నీ చేయాలి అనుకునే వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. వాట్ ఆర్ ద బెనిఫిట్స్, లైక్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎ బస్ జర్నీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. నైట్ 8:45కి మాకు బస్ అనమాట. సో వీ హ్యాడ్ టు రీచ్ టు ద డెస్టినేషన్. డెస్టినేషన్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మేము వచ్చేసి మా ప్లేస్ నుంచి మీ అప్పు హైదరాబాద్కి బుక్ చేసుకున్నాం అనుకోండి. సో మనకి విత్ మనం ఎక్కడ పిక్ ఎక్కడ మనం ఎక్కాలి అనేది కూడా మనకి అక్కడ మెసేజ్ వచ్చేస్తుంది. సో మెసేజ్ దగ్గర ట్రాకింగ్ లింక్ వస్తుంది అనమాట. సో యూ కెన్ ట్రాక్ ద బస్ ఎక్కడుంది, ఇప్పుడు ఏ ప్లేస్ లెఫ్ట్ అయింది. సో అట్లాగంతా మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బస్ డ్రైవర్ నెంబర్ కూడా వస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ మనము మేము వచ్చేసి పర్సనల్గా బుక్ చేసుకున్నాం అనమాట. ట్రావెల్స్ వాళ్ళతో తెలిసిన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అయ్యి, ఆన్లైన్లో కనుక చేసుకుంటే ఐ డోంట్ థింక్ నెంబర్ వచ్చేసి ఉంటుందో లేదో. సో మనకి బస్ డ్రైవర్ నెంబర్ కూడా ఉంటుంది. సో వాళ్ళు కాల్ చేస్తారు, మేము ఇంకొక 5 or 10 minutes మీ ప్లేస్కి రీచ్ అవుతామని చెప్పేసి. సో అది కూడా కంఫర్టబుల్ థింగ్గా చెప్పాలంటే. అండ్ ఈ బస్ వచ్చేసి మోజో బస్ అనమాట. వీ హ్యావ్ డిఫరెంట్ ట్రావెల్స్. సో ఫస్ట్ మీ మోజో అయితే మాకు ఇమీడియట్గా దొరికింది, ఇది ఒక్కటే. సో ఇది బుక్ చేసుకున్నాం. నాకు అప్ టు ద మార్క్ అయితే నచ్చలేదు. ఇప్పుడు నేను 10కి వచ్చేసి 8 rating ఇస్తానమాట దీనికి. సో నీ వచ్చేటప్పుడు శ్రీకృష్ణ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాం, దట్ ఈస్ అ గుడ్ థింగ్. అండ్ చాలా కంఫర్టబుల్గా హైజెనిక్గా ఉందన్నమాట. సో దాట్ నేనైతే ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్. ఇది వచ్చేసి మనకి కింద ఒక సైడ్ అంతా కూడా డబుల్ స్లీపర్ ఉంటుందన్నమాట, ఒక సైడ్ అంతా కూడా సింగిల్ స్లీపర్ బెడ్స్ ఉంటాయి, అప్పర్ అండ్ లోయర్ ఉంటాయి. అండ్ మనకి అది చూపించాను కదా అక్కడ ఫుట్వేర్ పెట్టుకోవడానికి. అండ్ ప్రతి సీట్కి ఏసీ అడ్జస్ట్మెంట్ ఉంటుందన్నమాట. సో మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. అండ్ మాకు వచ్చేసి లోయర్లో దొరికాయి అన్నీ కూడా, మేము లోయరే బుక్ చేసుకున్నాం. సో అప్పర్ కన్నా లోయర్ ఇస్ ద బెస్ట్ అండ్ నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇక్కడ దీంట్లో నచ్చింది ఏంటంటే టీవీ ఉంటుంది కానీ వర్క్ చేయదు. అండ్ దే విల్ ప్రొవైడ్ వాటర్ బాటిల్స్. ఇది వచ్చేసి మనకి ఏసీ అడ్జస్ట్మెంట్. సో అలాంటి క్లోజ్ అయిపోతుంది, ఇలాంటి ఓపెన్ అవుతుంది అండ్ రొటేట్ కూడా అవుతుంది అనమాట. మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి 4 ఉంటాయన్నమాట, డబల్ సీట్, లైక్ డబల్ బెడ్స్కి 4 ACs ఉంటాయి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ దట్ ఈస్ అ గుడ్ థింగ్ అబౌట్ ద బస్. అండ్ వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి వాష్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది అనమాట. సో మనకి వాష్రూమ్కి కూడా అప్పుడప్పుడు స్టాప్ చేసినప్పుడు యూ హ్యావ్ టు గో అనమాట. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్ అండ్ వెరీ కంఫర్టబుల్ థింగ్ అనమాట. అండ్ ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంటుంది, ఎందుకంటే కర్టెన్స్ వేసుకుంటాం కాబట్టి. అండ్ నేను వచ్చేసి నేను నా బెడ్షీట్స్ని క్యారీ చేశాను, నాకు తెలుసు అనమాట నాకు అంత అన్కంఫర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి. ఆయనో ప్రతిదానికి వాళ్ళు వాషెస్ అయితే వేయరు కదా అని చెప్పేసి నేను క్యారీ చేసుకున్నాను. అండ్ ఫైనల్లీ రీచ్ టు హైదరాబాద్ అనమాట. సో తెలంగాణకి అయితే రీచ్ అయిపోయాము 8:45కి. మా డెస్టినేషన్ చెప్పాను కదా మియాపూర్కి వచ్చేసి 7:00 ఇచ్చారనమాట. సో ఎగ్జాక్ట్ టైం కల్లా కూడా డ్రాప్ చేసేసారు. ఎప్పుడైనా కూడా బస్ జర్నీ బుక్ చేసుకున్నారు, ఎర్లీగా బుక్ చేసుకున్నారనుకోండి 6కి 7కి త్వరగా 5:30 కల్లా మనం దిగిపోతాం అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. బేసిక్గా మాకు అలాగే బుక్ చేసుకోవాలని ట్రై చేసాం కానీ దొరకలేదు, ఇంకా లేట్గా దొరికాయి లైక్ 11కి అలాగా. సో మార్నింగ్ లేట్ అయ్యేటప్పటికీ మనకి అన్కంఫర్ట్గా ఉంటుంది బస్లో. సో సింగిల్ బెడ్స్ కూడా ఉంటాయి, లేడీస్ ఎవరైనా సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా
స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ బ్యాక్ టు హోమ్, ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంకైతే ఫ్రెష్ కాఫీ తాగేసాము, ఫ్రెష్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యేసి రెడీ అయ్యేసి ఏమేం చేయబోతాం చూద్దాం. ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైమ్. అండ్ నైట్ అయితే నాకు అంతగా నిద్ర పట్టలేదు, బస్సులో చెప్పాలంటే ఫస్ట్ టైం కదా, కొంచెం ఇబ్బందిగా ఉండింది. ఖుషి బాగా నిద్రపోయాడు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఖుషి చాలా ఎక్సైట్మెంట్, ఎందుకంటే ఫస్ట్ టైం బస్ ఎక్కాడనమాట. అండ్ వీఆర్ గోయింగ్ టు, ఇప్పుడు సంయుక్త అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీఆర్ గోయింగ్ టు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో అత్తమ్మ వాళ్ళ ఇల్లుని హోమ్ టూర్ చేయాలని ఎప్పుడో అనుకుంటాను, బట్ కుదరదనమాట. సో మేమైతే దిగేసేటప్పటికీ కార్ పంపిస్తారు అత్తమ్మ వాళ్ళు, సో వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఎస్, ఇక్కడైతే నేను ఇంకా చూపిస్తాను, వీలైనంత వరకు షూట్ చేయగలిగానమాట. అండ్ నేను వెళ్ళినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేస్తాం కాబట్టి నాకు ఇంకా వీడియోస్ అవన్నీ తీయడానికి అవ్వదు. కొంతసేపు లైక్ వీలైనంత వరకు ఐ విల్ ట్రై టు షూట్ అని అనుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వ్లాగ్ విల్ బీ కంటిన్యూడ్ టుమారో, ఎందుకంటే ఈ వ్లాగ్లో బర్త్డేని డీటెయిల్సే కదా చెప్పాలి అనుకున్నాను కాబట్టి చెప్పేశాను. అండ్ రేపటి వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, నేను ఏమేమి చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, సో అత్తమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం కూడా చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, దిస్ ఇస్ సౌమ్య సైనింగ్ ఆఫ్. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. బై.